సాధారణంగా మనం ఏంటంటే ఒక ఏముంది డబ్బులు ఎందుకు ఈయడు వాడెందుకు ఈయడు వీడెందుకు అంటాం మనం అప్పు చేసి తీర్చేటప్పుడు రకరకాలైనటువంటి కారణాలు ఎత్తుకుతుంటాం అదే సందర్భంలో అప్పులు చేయడానికి రకరకాలైనటువంటి కారణాలు ఇంకోటి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు తెలిసి కొంత అవుతుంది తెలియక కొంత అవుతుంది బట్ ఏంటనేటువంటిది అంచనాలలో ఎప్పుడూ లెక్కేసుకుంటూనే ఉంటుంది అది ఒక మిస్టరీ మన మైండ్లో ఎప్పుడు కూడా వచ్చిన జీతం నాలుగు రోజులు పోతే చేతిలో కనబడదు మళ్ళీ అప్పుల పాలు అవ్వాల్సి వస్తుంటుంది అప్పుడు వెనక్కి చూసుకుంటుంటాం ఇలా జరిగే మనకే వ్యక్తిగతంగా జరుగుతుంటే దేశానికి సంబంధించి ఆదాయం ఎట్లా ఉంటుంది వ్యయం ఎట్లా ఉంటుంది అనేటువంటిది అంచనాలు చాలా అర్థం కావు వింటూ ఉంటాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మేధావులు మేధావులు రిచ్ చెప్తుంటారు అదేమో మేధావుల భాష కాబట్టి మనకు అర్థం కాదు పామర్లుగా ఉన్నటువంటి వాళ్ళకేమో తెలియదు ఏదేదో మాట్లాడతారు మనకు అది నచ్చితే ఓకే అనుకుంటాం లేకపోతే అడికేం తెలిసి వచ్చిలే అనుకుంటాం బట్ అసలు ఓవరాల్గా ఒక రూపాయి రాక పోక ఎట్లా ఉంటుంది అంటే మెయిన్ రాకకి సంబంధించినటువంటి దాంట్లో అంటే వచ్చే ఆదాయం ఒక రూపాయిలో రుణాలు ఇతర బాధ్యతల నుండి ఇరవై పైసలు వస్తుంది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు మీద విధించేటువంటి పన్ను పద్దెనిమిది పైసలు వస్తుంది అలాగే ఆదాయ పన్ను పదిహేడు పైసలు వస్తుంది ఎగుమతి దిగుమతి ట్యాక్సెస్ సుంకాలు నాలుగు పైసలు వస్తాయి అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ అలాగే యూనియన్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏడు పైసలు వస్తుంది జిఎస్టీ ఇతర పన్నులు పద్దెనిమిది పైసలు వస్తాయి పన్ను రహిత ఆదాయం ఇవన్నీ కాకుండా మైన్స్ కానీ ఇట్లాంటి వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం టెన్ పైస వస్తుంది పది పైసలు వస్తుంది నాన్ డెట్ మూలధన రసీదులు సిక్స్ పైస వస్తుంది ఈ అప్పులు కాకుండా వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్కమ్ వచ్చేటప్పుడు ఖర్చు ఎలా పోతుంటుంది అంటే ఈ మిస్లేనియస్ అంటారు లెక్క తెలియని ఖర్చులు పది పైసలు ఉంటాయి ఎప్పుడు కూడా పెన్షన్లకి ఆరు పైసలు ఇస్తున్నాం సబ్సిడీలకి ఆరు పైసలు ఇస్తున్నది కేంద్రం అందులో రేషన్ ఉంది అట్లాగే విత్తనాలకు ఉంటుంది ఎరువులకు ఉంటుంది ఇవన్నిటికి గ్యాస్కు ఉంటుంది ఇవన్నీ కూడా రక్షణ రంగానికి ఎనిమిది పైసలు ఖర్చు పెడుతున్నాం కేంద్ర పథకాలకి తొమ్మిది పైసలు పెడుతున్నాం లైక్ ఇంటి హౌసింగ్ స్కీమ్స్ కావచ్చు ఆయుష్మాన్ భారత్ కావచ్చు లేదంటే కనుక మరుగుదొడ్ల పథకం కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు ఇట్లాంటి వాటికి అట్లాగే ఫైనాన్స్ కమిషన్ మరియు ఇతర బదిలీలు ఆర్థిక సంఘం ద్వారా పది పైసలు ఖర్చు పెడుతున్నాం కేంద్ర రంగ పథకాలు అంటే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం యాభై రూపాయలు ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు ఇచ్చే కొన్ని కొన్ని కొన్నిటికి ముప్పై ఇచ్చి డెబ్బై ఇచ్చే లైక్ రోడ్లు ఏబ్ హైవేస్ కావచ్చు లేకపోతే గ్రామీణ ప్రాంత రోడ్లు ఇట్లాంటి వాటికి వచ్చే పదమూడు పైసలు ఖర్చు పెడుతున్నారు వడ్డీల కింద పద్దెనిమిది పైసలు ఖర్చు పెడుతున్నాం పన్నులు ఇతర సుంకాలు రాష్ట్రాలకు ఇచ్చేటువంటి వాటాలది కలిపి ఇరవై శాతం ఇరవై పైసలు అవుతుంది ఓవరాల్గా ఇది మన ఆదాయ వ్యయాలు